హలో అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారండి? సో ఈ రోజు నేను చాలా బాగున్నాను అని ఎందుకు చెప్తున్నానంటే, నాకు 10 డేస్ బ్యాక్ నుండి కూడా హెల్త్ బాగాలేదని చెప్పి చాలా కేర్ తీసుకున్నాను. నా సబ్స్క్రైబర్స్ చాలా కామెంట్స్ వచ్చాయండి, ఇంకా వస్తున్నాయి కూడా. అంటే మీకు హెల్త్ ఎలా ఉంది, మీ కోల్డ్ తగ్గిందా, మీ పిల్లలు ఎలా ఉన్నారు, హస్బెండ్ ఎలా ఉన్నారు, అందరూ కూడా చాలా బాగా కేర్ తీసుకుని అడుగుతున్నారు. సో హార్ట్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడా. సో ఈ రోజు నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్న టాపిక్ ఏంటి అంటే, చాలా టాపిక్స్ ఉన్నాయండి. సో ఇవన్నీ నేను రెడీ చేసి ఉంచుకున్నాను టాపిక్స్ అన్ని కూడా. సో మీరు షాక్ అవుతున్నారేమో, మనకున్న తక్కువ టైంలో తొందరగా మనం ఈ టాపిక్స్ అన్ని కూడా ఫినిష్ చేసేద్దాం, ఓకేనా? సో ఇంకెందుకని ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ రోజు నేను మీతో చాలా టాపిక్స్ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి. సో అంటే నేను ఎప్పటి నుంచి ఈ వీడియో అప్లోడ్ చేయాలి అని అనుకుంటున్నాను, బట్ రీసెంట్గా వచ్చే కామెంట్స్ ఏంటి, జరుగుతున్న వాటిని బట్టి చూస్తే కొంచెం తొందరగా రెస్పాండ్ అయ్యాను. అందుకోసం నేను ఈ విధంగా రెడీ అయ్యి వచ్చాను. నేను ఏదో జస్ట్ క్యాజువల్గా రోజు డైలీ ఉన్నట్టుగానే రెడీ అయ్యి వస్తే మీరు ఏదో నేను డల్గా ఉన్నానని ఫీల్ అవుతున్నారు. సో ఇంట్లో కామన్గా హెయిర్ స్టైల్ నార్మల్గా ఉంటాయి కాబట్టి నాకు కోల్డ్ ఇంకా తగ్గలేదేమో, హెల్త్ బాగాలేదేమో అని చెప్పి అనుకుంటున్నారని చెప్పి మీకోసం ఇలా రెడీ అయ్యి వచ్చాను. సో ఇక్కడ చిన్న చిన్నగా ఏమైనా సౌండ్స్ కానీ ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే ఏమీ అనుకోకండి, ఓకేనా? సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఛానల్ కోసం చెప్పాలనుకుంటున్నానండి. జస్ట్ చిన్న టాపిక్, ఏమీ లేదు. అంటే అన్నింటి కోసం నేను షేర్ చేసుకుంటున్నాను కాబట్టి స్టార్టింగ్ వచ్చేసి యూట్యూబ్కి సంబంధించిన ఛానల్ అనేది స్టార్ట్ చేయాలని అనుకున్నాను. ఏమీ లేదు, ఛానల్ కోసం నేను సెపరేట్గా నేను ఇంకొక వీడియో చేసి నేను మీకు అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. అంటే సో నేను ఎప్పుడు ఛానల్ స్టార్ట్ చేశాను, ఎందుకు స్టార్ట్ చేశాను, ఎలా స్టార్ట్ చేయాల్సి వచ్చింది, సో డేట్స్ ఏంటి, ఇయర్ ఏంటి, మంత్ ఎలా ఉంది, అలానే మంత్లీ ఇన్కమింగ్ ఎలా వచ్చింది, అలా అసలు మోనటైజేషన్ ఎలా స్టార్ట్ అయింది, ఇవన్నీ కూడా నేను ఇంకొక అంటే ఇంకొకసారి సెపరేట్గా వీడియో తీసి దానికోసం పర్టికులర్గా మొత్తం ఛానల్ కోసం అంతా కూడా డీటెయిల్డ్ చెప్పాలని అనుకుంటున్నాను. సో దానికోసం నేను ఛానల్ టాపిక్ ఎత్తాను, అంతకుమించి ఛానల్ కోసం చెప్పాలని ఏమీ అనుకోలేదు. జస్ట్ ఆ సెపరేట్ వీడియో చేయాలని అనుకుంటున్నాను కాబట్టి ఛానల్ కోసం చెప్పాను. ఎందుకు ఈ విషయం ముందే చెప్తున్నాను అంటే, అన్ని టాపిక్స్ తీసుకొచ్చినప్పుడు మీరు ఛానల్ కోసం కూడా ఖచ్చితంగా అడుగుతారు, కామెంట్స్ వస్తాయి. సో మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏంటి మీ ఛానల్ జర్నీ కూడా చెప్పండి, మీ యూట్యూబ్ జర్నీ చెప్పండి అని చెప్పి ఖచ్చితంగా అడుగుతారు. అందుకోసం నేను ఫస్ట్గానే చెప్తున్నాను. సో సెకండ్ టాపిక్ వచ్చేసి వీడియోస్. సో సెకండ్ టాపిక్ వచ్చేసి వీడియోస్. వీడియోస్ అసలు ఎందుకు రెగ్యులర్గా మీరు పోస్ట్ చేయట్లేదు, లేదు మీకు హెల్త్ బాగాలేదా, వీక్లీ ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారు, అసలు అప్లోడ్ చేస్తారా లేదా అని చెప్పి చాలామందికి డౌట్స్ ఉన్నాయండి. నేను ఎందుకు అప్లోడ్ చేయట్లేదు అంటే, బికాస్ పిల్లలు హెల్త్ కోసం అది కేర్ తీసుకుంటున్నాను, దానికోసమే కొద్దిగా లేట్ అవుతుంది. సో రిత్విక్ ఇంతకుముందు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తనకి నాపై డిపెండ్ అవ్వకూడదు అని చెప్పి తను ఓన్గా చేసుకునే పనులన్నీ కూడా తనకు అలవాటు చేశాను. రీసెంట్గా 2 మంత్స్ బ్యాక్ నుండి తను ఫుడ్ విషయంలో ఏంటి బాగా అల్లరి కింద తయారయ్యాడు, ఫుడ్ అసలు తినట్లేదండి, ఎక్కువ టీవీ లేదా మొబైల్తో కూర్చుంటున్నాడు, హోంవర్క్స్ అవి చేసుకుంటున్నాడు, ట్యూషన్కి వెళ్ళేవాడు అది కూడా తగ్గిపోయాడనమాట. సో దానికోసం కేరింగ్లో ఉన్నానమాట. ఇంకొక విషయం ఏంటంటే, నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ప్రశాంత నా స్టమక్లో ఉన్నప్పుడు రిత్విక్ అందరు అనేవారు అనమాట, రిత్విక్ చిక్కిపోవడం చూసి సేమ్ బేబీ బాయ్ అయితే రిత్విక్ చిక్కిపోతాడు మీ స్టమక్లో ఉండేది, బేబీ గర్ల్ అయితే కనుక రిత్విక్ అలానే ఉంటాడు అని చెప్పి. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, కానీ జస్ట్ ఇప్పుడు అనిపిస్తుంది. రిత్విక్కి నేను దగ్గరుండి ఫుడ్ అది నేనే తినిపిస్తున్నానండి, బాగా చిక్కిపోయాడు, తను హెల్త్ అది చూసుకుంటున్నాను. సేమ్ కిషాంత్కి ఎప్పుడైతే నడకది స్టార్ట్ అయిందో మీరు అబ్జర్వ్ చేశారో లేదో, అప్పటి నుంచి నేను వీడియోస్ అప్లోడ్ చేయడం తగ్గిపోయాను. ఏం చేస్తున్నానంటే, ఇక్కడ పక్కన బాల్కనీ ఉంది కదా, అక్కడ ఉన్న మొక్కల దగ్గర ఈ మొక్కల్ని పీకేయడం, కుండీల్లో మట్టి లాగేయడం, ఈ పనుల్లో ఉండడం వల్ల అక్కడ డోర్ క్లోజ్ చేసుకుంటున్నాను. సో దేవుడి మందిరంలో పూజ సామాన్ అంతా కూడా పీకేస్తున్నాడని చెప్పి అది క్లోజ్ చేసుకుంటున్నాను, మెయిన్ డోర్ క్లోజ్ చేసుకుంటున్నాను. సో ఎటొచ్చి తనకి నడకొచ్చిన తర్వాత నేను తన చుట్టూ నేను ఫాలో అవడం సరిపోతుందండి. మెయిన్ ఏంటి అంటే కిచెన్లోనే ఎక్కువగా ఉంటున్నాడు, తనకి ఏది ముట్టుకోవాలో ఏది తీయకూడదో తెలియదు కదా చిన్న బాబు కాబట్టి. సో తీయకూడని తీస్తున్నాడు, లాగకూడని లాగేస్తున్నాడు. సో చప్పుళ్ళకి తన సామాన్ అన్ని పీకేసి అన్నీ కూడా తన సౌండ్స్కి తనే ఏడు భయపడుతున్నాడు. మాకు కబోర్డ్స్ లేవు కదండి, షెల్ఫ్ ఓన్లీ షెల్ఫ్లే ఉన్నాయి, కబోర్డ్స్ లేవు కదా డోర్స్ అవిని, మెయిన్ కిచెన్కి డోర్ లేదు. సో అందుకనేసి నేను తనని ఫాలో అవ్వే హడావుల్లో ఉండడం వల్ల కొద్దిగా నేను వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. అందుకనే అంటే ఇల్లు మాది ఓన్ కాదు కదా, సో మేమేమనుకుంటున్నామంటే ఓన్గా మేము ఒక హాఫ్గా డోర్ పెడదాము అని చెప్పి అని అనుకుంటున్నాము. సో ఓనర్స్ని అడగాలి, అడిగి ఏమంటారో చూడాలి. అదొక టాపిక్ అండి, వీడియోస్ అందుకే లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, పిల్లల కోసం చూసుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటి అంటే, 4 డేస్ బ్యాక్ నా హెల్త్ బాగానే ఉంది, అంతకుముందు 10 డేస్ బ్యాక్ నాకు బాగాలేదు, అంటే కోల్డ్ చేసింది కాబట్టి. నేను పాత వీడియోస్ని నేను ఎడిట్ చేసి పోస్ట్ చేశాను అనమాట మీకు, రీసెంట్ వీడియోస్ రెండు కూడా.
సో కిషాంత్ కి ఐ ఇన్ఫెక్షన్ వచ్చిందండి, దానికోసం నేను దగ్గరుండి చూసుకున్నాను. ఇప్పుడు తను ఓకే, నార్మల్ గా ఉన్నాడు, అందుకని నేను ఆ హడావిడిలో ఉండి నేను వీడియోస్ అప్లోడ్ చేయలేదు. సో మెయిన్ థింగ్ ఏంటంటే అది మాట నాకు అనిపిస్తుంది, వీక్లీ ఒక రెండు వీడియోస్ అప్లోడ్ చేద్దామని చెప్పి. సో మోస్ట్లీ ట్రై చేస్తాను, నాకున్న టైంలో నా దగ్గర వీడియోస్ రెడీగా ఉంటే తొందరగానే నేను వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో బట్ అనుకుంటున్నాను అనమాట, ఖాళీ అనేది ఉండట్లేదు కాబట్టి అందుకని వీక్లీ 2 వీడియోస్ అప్లోడ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను. మీరు ఏమంటారా అని అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? సో అందుకే ఫ్రెండ్స్ నేను వీడియోస్ లేట్ గా అప్లోడ్ చేస్తున్నాను, పిల్లల కోసం అలానే నా కోసం నేను కేర్ తీసుకోవాలి కదా. సో ఈ యూట్యూబ్ అన్నదే మనకి లైఫ్ అయిపోకూడదు, టైం అంతా యూట్యూబ్ తోటి అయిపోకూడదు, ఛానల్ కోసం మొత్తం లైఫ్ అంతా ఇక్కడే పెట్టేయకూడదు కదా, పిల్లలు అలానే ఫ్యామిలీ అంతా చూసుకోవాలి కదా. సో దానికోసం నేను వీడియోస్ లేట్ గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, ఇంతకు మించి ఏమీ కాదు. సో ఓకేనండి, వీడియోస్ టాపిక్ కంప్లీట్ అయిపోయింది, ఓకేనా? మీరు ఏమంటారు అన్నది మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. థర్డ్ టాపిక్ వచ్చేసి కామెంట్స్. సో థర్డ్ టాపిక్ వచ్చి కామెంట్స్ అని చెప్పి ఏమిటి ఇవి రాసుకుంటున్నారా అని అనుకుంటున్నారా? అవునండి. సో రీసెంట్ గా నాకు ఈ మధ్య కాలంలో హాయ్ చెప్పండి అని చెప్పేసి చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఒక 3 మంత్స్ బ్యాక్ నేను ఏం చేశాను అంటే బర్త్డే ఒకటి, బర్త్డే విషెస్ గానీ మ్యారేజెస్ విషెస్ గానీ చెప్పమన్నారని చెప్పి చెప్పాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇలాంటి ప్రాబ్లం రాదు, ఓన్లీ బర్త్డేస్ అలానే మ్యారేజ్ విషెస్సే కదా అని చెప్పి చెప్పాను. సో మళ్ళీ రీసెంట్ గా ఏమైందంటే హాయ్ అని చెప్పండి అని అంటున్నారు. నేను వీడియోస్ అప్లోడ్ చేసే గ్యాప్ లో ఏమవుతుందంటే ఈ హాయ్ చెప్పండి అన్న ఈ కామెంట్స్ ఎక్కువైపోవడం వల్ల నేను వాళ్ళు ఎక్కడ హర్ట్ అవుతారా అని చెప్పి నేను స్క్రీన్ షాట్ చేసి రెడీ చేసి ఉంచుకుంటున్నాను. నా మొబైల్ అంతా కూడా స్క్రీన్ షాట్స్ తో నిండిపోయింది, ఫొటోస్ అన్ని కూడా. సో స్క్రీన్ షాట్ లో చూసి నేను పేపర్ పైన నేను వాటి నేమ్స్ అన్ని కూడా నోట్ చేసుకుని వీడియో ఎడిటింగ్ లో నేను అవి చెప్పుకుంటున్నాను. సో ఇక్కడ ఏమైంది అంటే నేను వీడియోలో వెనకాల బ్యాక్గ్రౌండ్ చెప్పాల్సింది చెప్పలేకపోతున్నాను. ఇంకా వీడియో ఎండ్ అయిపోతుంది, ఉన్న టైంలోనే మనం ఈ నేమ్స్ అన్ని కూడా చెప్పేయాలి. సో అంటే 15-30 అబోవ్ నేమ్స్ ఉంటున్నాయి. సో ఏం చేయాలో తెలియట్లేదు. నాకు అనిపించింది చిన్న ఒపీనియన్, అది ఏమంటారు అన్నది కూడా మీరు చెప్పండి. ఆప్షన్ నా ఒపీనియన్ ఎలా ఉంది అంటే ఒక చిన్న ఆప్షన్ చెప్తాను. ఏంటి అంటే వీక్లీ వన్స్ లేదా 10 డేస్కి ఒకసారి నేను లైవ్కి వద్దామని అనుకుంటున్నాను. లైవ్కి వచ్చిన తర్వాత మీరు అక్కడ హాయ్ చెప్పమంటారా, లేదంటే హ్యాపీ బర్త్డే చెప్పమంటారా, హ్యాపీ మ్యారేజ్ డే చెప్పమంటారా, ఏ విషెస్ చెప్పమన్నా నేను ఖచ్చితంగా విష్ చేస్తాను. సో ఇది కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఏమీ లేదండి, ఆ ఒక్క విషయం చెప్పాలని అనుకుంటున్నాను, హాయ్ చెప్పమని అంటున్నారు. సో ఫర్ సపోజ్ ఒక ఫ్యామిలీ నుండి హాయ్ చెప్పండి అని అంటున్నారు, ఆ ఫ్యామిలీ మెంబర్స్ విన్నప్పుడు వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బట్ వేరొక ఫ్యామిలీకి అది ఏమనిపిస్తుంది అంటే ఒక ఫీల్ నచ్చదు అనమాట. సో టాపిక్ అంతా కూడా హాయ్ నేమ్స్తో సరిపోతుంది, ఈవిడ టాపిక్కి మాట్లాడట్లేదు అని చెప్పి నాకు వ్యూస్ కూడా తగ్గిపోయాయి. సో రెగ్యులర్గా చూసే వాళ్ళు కూడా చాలామంది తగ్గించేశారు. చెప్పకపోతే ఎక్కడ హర్ట్ అవుతారా అని చెప్పి నేను చెప్తున్నాను, బట్ చెప్పే ప్రాసెస్లో ఏమవుతుందంటే నాకే తెలియకుండా నాకు ఒక చిన్న ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. అంటే వీడియో ఎండ్ అయిపోతుందని చెప్పి ఉన్న నేమ్స్ రాసుకున్నవన్నీ కూడా నేను చెప్పేయడం వల్ల లేట్ అవుతుంది, అంతకు మించి ఏమీ కాదు. ఈ ఒక్క విషయం కూడా మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మనం ఏం చేద్దామంటే వీక్లీ వన్స్ కానీ 10 డేస్కి ఒకసారి కానీ మనం లైవ్లోకి వచ్చి కలుసుకుందామని ఉంది. సో ఇది కూడా మీకు నచ్చితే కనుక కామెంట్ చేసి చెప్పండి. ఎవరు కూడా దయచేసి హర్ట్ అవ్వకండి, మీరు ఎవరు కూడా హర్ట్ అవ్వకూడదు అని చెప్పేసి నేను ఈ విధంగా ఈ డెసిషన్ తీసుకున్నాను. అంటే హాయ్ చెప్పమంటున్నారు కదా అని చెప్పి ఓకే అని అంటున్నాను. సో అలా హాయ్ మా ఫ్యామిలీకి చెప్పండి, మా పిల్లలకి చెప్పండి, అలా 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 చాలా హాయ్ హాయ్ అని చెప్పి ఎక్కువ వస్తున్నాయి కామెంట్స్ మాట. ఆ విషయంలో అంతే, అంటే రీసెంట్గా నిన్న ఒక కామెంట్ వచ్చింది నాకు, దానికోసం రియాక్ట్ అయ్యానమాట. మీరు హాయ్ చెప్పమని అంటున్నారు కదా అని చెప్పి హాయ్ చెప్తూనే ఉంటున్నారు, మీకు ప్రాబ్లం అండి. సో మ్యారేజ్ కానీ లేదా బర్త్డే విషెస్ అంటే తప్పవు కదా, అయ్యి పర్వాలేదు కానీ హాయ్ చెప్పమని అడుగుతున్నారు కదా అని చెప్తున్నారు, అది మీకే ప్రాబ్లం కదా అని అన్నారు. సో దానికి నేను రియలైజ్ అయ్యాను. సో ఒకసారి నేను చెక్ చేసుకున్నాను నిజమే కదా అని చెప్పి దానికోసం చెప్పాలనుకున్నాను, ఓకేనండి? సో హోప్ మీకు ఇది కూడా అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. టాపిక్ వచ్చేసి ఫోర్త్ టాపిక్ వచ్చేసి డిస్లైక్స్. సో డిస్లైక్స్ ఎందుకు వస్తున్నాయి మీ ఛానల్ అని చెప్పి ఒక సబ్స్క్రైబర్ అడిగారు. ఇంతకు మించి ఎప్పుడు ఎవరు అడగలేదండి, నేను ఈ డిస్లైక్స్కి సంబంధించి అసలు ఏది పట్టించుకోనమాట. సో వాళ్ళు అడిగిన తర్వాత కామెంట్లో నేను రిప్లై అక్కడ ఇవ్వలేదు, ఈ రోజు ఇక్కడ ఇస్తున్నాను. సో అందరూ వినాలి చూడాలి అని చెప్పి ఒక చిన్న విషయం చెప్తాను, అంతకు మించి నేను డెప్త్గా వెళ్ళను. మెయిన్ డిస్లైక్ కొట్టాలి అన్న వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళు వీడియో ఓపెన్ చేసిన వెంటనే ఇంక అసలు అది వీడియో రన్ అవ్వకపోయినా పర్వాలేదు వాళ్ళు డిస్లైక్ కొట్టేసి బ్యాక్ వెళ్ళిపోతారు, లేదు వీడియో కంప్లీట్గా చూసైనా సరే డిస్లైక్ కొడతారు.
ఒక విషయం ఏంటి అంటే, ఎంత కష్టపడి మేము వీడియోస్ చేసినా, నేను కాకపోయినా వేరే వేరే యూట్యూబర్స్ ఎవరు వీడియోస్ చేసినా కూడా, ఈ డిస్లైక్స్ ఎలా వస్తాయంటే, తీసుకున్న టాపిక్ అంతట్లోనే ఒక చిన్న టాపిక్ వచ్చేసి ఒక 2 మినిట్స్ లేదా ఒక 2 సెకండ్స్ టాపిక్ ఏదో చిన్నగా మేము ఏదైనా మిస్టేక్గా మాట్లాడితే అది పట్టుకుని డిస్లైక్ కొట్టేస్తారు. మేము పడ్డ కష్టమంతా అక్కడ వేస్ట్ అయిపోతుంది. కొంతమంది మనస్తత్వం అలా ఉంటుంది. సో వాటి కోసం నేనైతే మాట్లాడాలని అనుకోవట్లేదు, జస్ట్ చెప్పాలని అనిపించింది అంతే. సో 4th టాపిక్ వచ్చేసి డిస్లైక్స్ అంతేనండి. 5th టాపిక్ వచ్చేసి లైవ్. సో లైవ్కి మీరు ఎందుకు రావట్లేదు, లైవ్కి అస్తమాను చాలామంది ఛానల్స్లు చేస్తున్నారు, మీరు ఎందుకు రావట్లేదు అని అంటున్నారు. ఇందులో కూడా కొన్ని విషయాలు ఏంటి అంటే, లైవ్కి నేను పిల్లలతో కుదరట్లేదు, కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పి రాలేదు. సో పొంగల్లో ట్రై చేద్దామని అనుకున్నాను. పొంగల్లో మేమందరూ కూడా ఫ్యామిలీ అంతా కూడా గ్యాదర్ అయ్యి సెలబ్రేట్ చేసుకోవడం వలన అక్కడ లైవ్ నాకు అసలు కుదరనే లేదన్నమాట. సో లైవ్ నేను చేసిన వరకు 3 లైవ్స్ చేశానండి. ఫస్ట్ లైవ్ అయితే నాకు అసలు చాలా భయం భయంగా చేశాను. ఫస్ట్ టైంది ఒక 20 మినిట్స్ అది హాఫ్ అయిపోయిందని చెప్పేసి మళ్ళీ కంటిన్యూ చేశాను. సో అది పక్కన పెడితే సెకండ్ లైవ్లో నేను ఏం చేశానంటే, లైవ్కి వచ్చినప్పుడు ఫస్ట్ టైం కదా, మాట్లాడుతూ అలా కామెంట్స్కి రిప్లై ఇచ్చుకుంటూ, సో మెసేజెస్కి రిప్లై ఇచ్చుకుంటూ స్కిప్ చేసేసాను అనమాట. అన్నీ హాయ్ 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 వస్తున్నాయి కదా అని చెప్పేసి నేను స్కిప్ చేసి కిందకి వెళ్ళేటప్పటికి చాలామంది హర్ట్ అయిపోయారు. సో నన్ను చాలామంది హర్ట్ అయిపోయారు అనమాట. అదిగో మా కామెంట్స్ చదవలేదు, మా కామెంట్స్కి రిప్లై, సో నా మెసేజెస్ చదవలేదు, నా మెసేజెస్కి రిప్లై ఇవ్వలేదు అని చెప్పి చాలామంది ఫీల్ అయిపోయారండి. దానికోసం 3rd టైం ఏం చేశాను అంటే, సో ఇది కరెక్ట్ వే కదా అని చెప్పేసి ఫస్ట్ నుంచి అలాగ నెమ్మదిగా నేను చదువుకుంటూ రిప్లై ఇచ్చుకుంటూ వస్తుంటే, ఈ ఫస్ట్లో చేసిన వాళ్ళు లాస్ట్ ఎక్కడో మీరు ఫుడ్ ఏం తీసుకున్నారు, ఈ చిట్కా చెప్పండి అది చెప్పండి అని అనేలోపు నేను ఫస్ట్ నుంచి అలా నెమ్మదిగా చదువుకుంటూ వస్తుంటే అక్కడ కూడా హర్ట్ అయిపోయారండి 3rd టైం లైవ్కి వచ్చినప్పుడు కూడా. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, నేను సఫర్ అవుతున్న ప్రాబ్లమ్స్. అందుకని ఈరోజు నేను మీతో ఈ వీడియో షేర్ చేసుకోవాలని చాలా అనిపించింది అనమాట. అందుకని మేము ముందుకు వచ్చాను. మోస్ట్లీ మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి నేను ఈ వీడియో అనేది చేశాను. ప్లీజ్ హోప్ అర్థం చేసుకుంటారని మాత్రం అనుకుంటున్నానండి. సో ఏమైందంటే, మీరు అక్కడ నేను రిప్లై ఇవ్వలేదని చెప్పి చాలా ఫీల్ అయిపోయారు, స్కిప్ చేస్తే ఫీల్ అవుతున్నారు. సో అలానే రిప్లై నెమ్మదిగా ఇచ్చినా ఫీల్ అవుతున్నారు. అందుకోసం నేను లైవ్కి రావాలంటే కూడా ఆలోచిస్తున్నాను, లైవ్కి వస్తే హర్ట్ అవుతున్నారు రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పి. జనరల్గా యూట్యూబ్లో ప్రతి ఒక్కరు కూడా లైవ్కి ఎవరు వచ్చినా కూడా స్కిప్ చేయడం కామన్ అండి. లేదు అంటే ఎలా, లేదు అంటే మిగతా కామెంట్స్ చదవకపోయినా అలా మిగిలిపోతాయి. ఎందుకంటే ఏదో ఒక వర్క్ మీద ఏదో పని మీద అవి స్టాప్ చేసేస్తాం, ఎక్కడితో ఎండ్ అయిపోతాయో తెలియదు ఆ లైవ్ అనేది. సో ఇప్పుడు కిషాంత్ పడుకుంటాడు కాబట్టి, రిత్విక్ స్కూల్కి వెళ్తాడు కాబట్టి నేను స్టార్ట్ చేద్దామని అనుకుంటాను లైవ్. కిషాంత్ లేవగానే నేను మళ్ళీ అక్కడితో స్టాప్ చేసేస్తాను. అందుకని నాకు చిన్న ఆలోచన అనేది వచ్చింది. సో నా లైవ్కి వచ్చిన ఎవరి లైవ్లోకి వెళ్ళినా మీరు ఒక కామన్ మెసేజ్ అనేది మీరు అవాయిడ్ చేసుకుంటారని చెప్పి చెప్తున్నాను. నా మెసేజెస్కి మీరు రిప్లై ఇవ్వలేదు అన్న టాపిక్ అనేది వదిలేయండి ప్లీజ్. అంటే మేము ఫేస్ చేస్తున్నాం అక్కడ, మేము రిసీవ్ చేసుకుంటున్నాం అక్కడ ఉన్న పర్సన్స్ పెట్టే మెసేజెస్కి మేము రిప్లై ఇచ్చుకుంటూ వస్తున్నాం కాబట్టి అది మేము రిసీవ్ చేసుకుంటున్న విషయం, మేము సఫర్ అవుతున్నాం అక్కడ. అంటే కామెంట్ ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళంటే ఇష్టం లేదని కాదు, అలా అంటే కామెంట్ ఇచ్చిన వాళ్ళంటే ఇష్టం అని కాదు. సో మా టైంని బట్టి మా కళ్ళల్లోకి ఎవరు నేమ్ అయితే వెళ్తుందో వాళ్ళది చదువుతాం తప్ప మేము కావాలని చదవకపోవడం అలాంటిది ఏమీ ఉండదు. సో ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి లైవ్ అండి, ఇదే చెప్దామని అనుకున్నాను. 6th టాపిక్ వచ్చేసి గివ్ అవే. సో ఈ గివ్ అవే ఎందుకు కండక్ట్ చేయలేదని చాలా మంది అడిగారు నన్ను. యాక్చువల్గా ఈ గివ్ అవే అన్నది 6,000-7,000 సబ్స్క్రైబర్స్లో ఉన్నప్పుడు నాకు కామెంట్స్ వచ్చాయి. ఒక రెగ్యులర్గా 1 మంత్ నాకు కంటిన్యూస్గా కామెంట్స్ వచ్చాయి. సో గివ్ అవే అంటున్నారు, ఓకే అని చెప్పి రిప్లై ఇచ్చాను. బట్ నేను వేరొక వాళ్ళ ఛానల్లో చూసిన తర్వాత దాని ప్రాసెస్ కోసం తెలుసుకున్నాను. అంటే గివ్ అవే కండక్ట్ చేస్తారు, గిఫ్ట్స్ ఉంటాయి అన్న విషయమే తెలుసు, దాని ప్రాసెస్ ఏంటి అన్నది నాకు తెలియలేదు. సో నేను వేరొక ఛానల్లో నేను చూసానమాట ఎలా కండక్ట్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి. దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉందండి. మెయిన్ ప్రాసెస్ ఏంటి అంటే, ఒక కంటిన్యూస్గా నా ఛాన్స్ అంటే కంటిన్యూస్గా 7 డేస్, 10 డేస్, 15 డేస్ వీడియోస్ కంటిన్యూస్గా నేను అప్లోడ్ చేయాలి, వాటిని మీరు వాచ్ చేయాలి. సో నేను ఒక గిఫ్ట్స్ అనేది మీ పార్టిసిపేట్స్కి 3 గిఫ్ట్లు తీసుకోవాలి. సో 10-15 డేస్ కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేయాలి, తర్వాత అనౌన్స్ చేయాలి. సో గిఫ్ట్లన్నీ కూడా మళ్ళీ పోస్ట్ చేయాలి. ఇంత ప్రాసెస్ ఉంది అని చెప్పేసి నాకు పిల్లలతో కుదరదు అని చెప్పి లేట్ అయిపోయిందండి. సో ఇప్పటికి 25కి దగ్గరలో ఉన్నాను, 25,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. ఇప్పుడు కూడా అనుకుంటున్నాను, బట్ అవుతుందో లేదో తెలీదు, ఎప్పటికప్పుడే అనుకుంటున్నానండి అలా అయిపోతుంది. ఈ విషయంలో మాత్రం నేను లేట్ గివ్ అవే అనేది తొందరగా నేను అప్లోడ్ చేయకపోతున్నాను కాబట్టి చాలా బాధగా అనిపిస్తుంది నాకు కూడా. సో 7th టాపిక్ వచ్చేసి ప్రొడక్ట్స్. ఈ ప్రొడక్ట్స్ కోసం మీరు ఎప్పుడు కూడా ఏది కూడా మీరు
రివ్యూ ఇవ్వరేమిటి, ఏ ప్రొడక్ట్స్ కోసం కూడా మీరు చెప్పరేమిటి, మీరు అసలు వాడరా నన్ను అడుగుదాం అని చెప్పి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సో దానికి కూడా నేను క్లారిఫై చేద్దామని అనుకుంటున్నానండి. నాకు ప్రొడక్ట్స్ అంటే పెద్దగా నమ్మను, నమ్ముతాను బట్ ఎక్కువగా కాదన్నమాట. అది కూడా నేను యూజ్ చేసినవి అయితేనే నాకు బాగా అవి నచ్చి నాకు అది పర్సనల్గా అది ఓకే అయితేనే కానీ నేను అవి షేర్ చేసుకోలేనమాట. సో ఈ ప్రొడక్ట్స్ కి సంబంధించి ఎక్కువగా నేను చెప్పాలైతే అనుకోలేదు, ఎందుకంటే నాకు ఇష్టమైంది హోమ్ రెమెడీస్, కిచెన్ టిప్స్ ఇలాంటివి అంటే చాలా ఇష్టం అండి. మాక్సిమం అయ్యే చెప్తున్నాను, చాలా మంది కామెంట్ చేసి ఎప్పటికప్పుడే అడుగుతున్నారు ఈ చిట్కాకి, సో ఈ ప్రాబ్లంకి ఏమి యూజ్ చేయమంటారు, ఈ ప్రాబ్లంకి ఏం రెమెడీ యూజ్ చేయాలి ఏంటి అని చెప్పి టిప్స్ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి కామెంట్స్లో అప్పటికప్పుడే చెప్పేస్తున్నానండి. సో ఓకే నేను నెక్స్ట్ టైం వీడియోలో చెప్తాను అని చెప్పాను అనుకుంటే నాకు బోల్డ్ ప్రాబ్లమ్స్తో ఉన్న వీడియో లెంత్ ఎక్కువైపోయి ఆ ప్రాబ్లమ్స్ ఎన్ని అని గుర్తుపెట్టుకోను, ఎన్ని చిట్కాలని చెప్పాను అని చెప్పేసి ఎప్పటికప్పుడే నేను రిలీఫ్ అయిపోవడం కోసం నేను ఆ చిట్కాలని కామెంట్లోనే చెప్పేస్తాను రిప్లై ఇచ్చి. సో చార్కోల్ ఫేస్ మాస్క్ చాలా మంది యూస్ చేస్తున్నారు, నేను దానికోసం రివ్యూ ఏమి ఇవ్వమంటారు. సో అందరూ ప్రతి ఒక్కరు నేను ఇవ్వకపోయినా వేరొక యూట్యూబర్స్ ఇస్తున్నారు కదా, సో చేస్తుంటే చాలా మంది కామెంట్స్ ఏమంటున్నారంటే మీరు చూసి సేమ్ వాళ్ళది కాపీ కొడుతున్నారు, సేమ్ ఇంకా ఎందుకు సేమ్ చెప్పినే చెప్తున్నారు అని చెప్పి. సో అలానే చాలా మంది క్రీమ్స్ ఏంటి ఇవన్నీ కూడా చాలా ఛానల్స్ వస్తున్నాయి కాబట్టి మనం కూడా ఎందుకులే అని చెప్పి నేను లైట్ తీసుకున్నాను ఆ విషయంలో మాట, అందుకని కొన్ని ప్రొడక్ట్స్ అయితే నేను చెప్పట్లేదండి. సో ఫ్యూచర్లో చెప్పే టైం వచ్చినప్పుడు, నేను యూజ్ చేసే టైం వచ్చినప్పుడు అది నాకు బాగా యూజ్ అయ్యింది, ఓకే నాకు బాగా ఈ స్కిన్కి బాగా పడింది అని చెప్పి అనిపిస్తే మాత్రం నేను మీతో షేర్ చేసుకుంటాను డెఫినెట్గా. సో ఆ విషయం ఒకటి చెప్పాలని అనుకున్నాను. ఎయిత్ టాపిక్ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పిన దానికోసమేనండి, టిప్స్ కోసం. సో నేను ఏ టిప్స్ చెప్పాలన్నా కిచెన్కి సంబంధించి చిట్కా కానీ ఏ ఐ లైక్ లేదా ఐ సర్కిల్స్కి కానీ హెయిర్ ఫాల్కి డాండ్రఫ్కి సమ్ ఏదో ఒకటి బ్యూటీకి సంబంధించి కానీ ఏ టిప్స్ చెప్పినా నాకు ఆల్మోస్ట్ నాకు వచ్చినంత వరకు నేను చెప్తున్నానండి. అది ఎలా అంటే కిచెన్కి సంబంధించి హోమ్ రెమెడీయే చెప్పాలని ట్రై చేస్తున్నాను, నాకు అవి మాత్రమే తెలుసు. సో బయట విషయాలు ఎవరు ఏదో వాడిని వచ్చి సో ఎవరో వీడియో చూసి వాళ్ళు ఏదో వాడారో నేను అది కాపీ కొట్టి నేను మీకు చెప్పడం రైట్ కాదని అనుకుంటున్నాను నా విషయంలో, అది నా ఒపీనియన్. సో నేను యూజ్ చేసిన తర్వాత అది నాకు ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నది నేను అది పర్సనల్గా నేను రిసీవ్ చేసుకుని దాని తర్వాత నేను మీతో షేర్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఫ్యూచర్లో మేబీ నేను ప్రొడక్ట్స్ తీసుకుని నేను అవి యూజ్ చేసిన తర్వాత అవి నాకు ఎలా ఉన్నాయి ఏంటి అని అనేది అప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగానండి. సో అదేనండి, ఎయిత్ టాపిక్ వచ్చేసి నేను టిప్స్ చెప్పాలని నేను అనుకున్నాను. నైన్త్ టాపిక్ వచ్చేసి నా హెల్త్ అండి. నా హెల్త్ ఎప్పుడు బాగోపోయినా నేనైతే వీడియోస్ జోలికి వెళ్ళాను, వీడియోస్ చేయాలి అదే మనకి లైఫ్ అని చెప్పేసి నేనైతే అనుకోను. హెల్త్ బాగాలేనప్పుడు నా కోసం నేను చూసుకుంటాను, పిల్లల హెల్త్ బాగాలేనప్పుడు కానీ నేను వాళ్ళ కోసం చూసుకుంటాను, ఫ్యామిలీ కోసం చూసుకుంటాను. తర్వాత యూట్యూబ్ అనేది జస్ట్ యూట్యూబ్ అనేది టైంపాస్ కోసం చేసుకోవడం తప్పితే ఇదే లైఫ్ కాదండి, అదే చెప్పాలనుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ 6కి లేచిన తర్వాత నైట్ 10:30కి 10కి పడుకోవడం అలవాటు. సో ఇంతకుముందు వీడియోస్ నాకు రెగ్యులర్, సో ఇంతకుముందు వీడియోస్ చాలా ఎర్లీగా మీకు అప్లోడ్ చేసేసేదాన్ని. కిషాంత్ చిన్నగా ఉన్నప్పుడు బెడ్ మీదే ఉండేవాడు కాబట్టి పాలిచ్చిన వెంటనే పడుకునేవాడు, సో నాకు కొంచెం ఫ్రీగా ఉండడం వలన తొందరగా నేను అప్లోడ్ చేసుకునేదాన్ని వీడియోస్ అన్నమాట. తర్వాత ఏమైంది అంటే నేను మార్నింగ్ 6కి లేచిన నైట్ 1 అయిపోయేది 2 అయిపోయేది, సో నేను పడుకునే టైమింగ్స్ తక్కువైపోయేది, సో ఆ కళ్ళ చుట్టూ బ్లాక్ సర్కిల్స్ ఎక్కువైపోతాయి, నేను టైంకి పడుకోకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి హెల్త్ కేర్ తీసుకుంటున్నాను. తర్వాత నేను మిగతా అన్ని చేయాలనుకున్నాను అనమాట, అందుకోసం నేను ఈ హెల్త్ నా హెల్త్కి సంబంధించి ఇది చెప్పాలని అనుకున్నాను. సో టైంకి పడుకోవాలి, టైంకి లేవాలి అదే అనుకుంటాను. లేట్గా అప్లోడ్ చేయాలి, సో వీడియోస్ లేట్గా అప్లోడ్ అవుతున్నాయి కదా అని ఏమీ అనుకోకండి, మాకోసం మేము చూసుకోవాలి కదా. సో యూట్యూబ్ కోసమే మేము అన్నీ చేయాలి అని చెప్పి దానికోసం టైం ఎక్కువ తీసుకోవడం కూడా తప్పే కదా అని చెప్పేసి నా ఒపీనియన్. సో ఎన్ని టాపిక్స్ ఏంటి అని నేను కూడా అనుకోలేదు, జస్ట్ చెప్పే కొద్దీ ఎన్ని టాపిక్స్ అన్నది ఇప్పుడు తెలుస్తుంది. సో టెన్త్ టాపిక్ వచ్చేసి మా హస్బెండ్ అండి. హస్బెండ్ సపోర్ట్ చాలా ఉంది, ఆయన సపోర్ట్ లేనిదే నేను ఏది కూడా ముందుకు వెళ్ళలేను. ఆయన సపోర్ట్ చాలా బాగా ఉంది, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. సో ఆయనకి ఏంటి అంటే జాబ్కి సంబంధించి మెయిల్స్ వస్తున్నాయి, ఆయన మళ్ళీ అబ్రాడ్ వెళ్ళిపోతారు, అంటే మస్కెట్లో జాబ్ అండి, ఒమెన్లో చేస్తారు, ఓఎన్జీసీ ఇంజనీర్ అండి ఆయన, సో ఆయిల్ అండ్ గ్యాస్లోని. సో అందుకని ఆయన మళ్ళీ ఈ గ్యాప్లో వెళ్ళిపోవచ్చు, చెప్పలేము రోజుల్లో వెళ్తారో వీక్లో వెళ్తారో మంత్స్లో వెళ్తారో చెప్పలేమండి. సో అప్పటికప్పుడు కాల్ వస్తుంది అన్నమాట, అందుకని చాలా హడావుడిగా వెళ్ళిపోవాలి. ఆల్రెడీ మెయిల్స్ అయ్యి వస్తున్నాయి, సో ఈయన రెడీగా ఉంటున్నారు, ఏ టైంలో వస్తుందో ఎప్పుడు వెళ్ళాలో అనేది అలర్ట్గా ఉన్నాం అంతే. సో అందుకోసం నేను పిల్లల్ని చూసుకోవాలి, ఒక పక్క ఫ్యామిలీని చూసుకోవాలి, ఇంటిని చూసుకోవాలి, ఇవన్నీ కూడా మేనేజ్ చేసుకోవాలి కాబట్టి కొన్ని లేట్ అయినా కూడా మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను.
సో మ్యాక్సిమం అయితే ట్రై చేస్తానండి వీడియోస్ అప్లోడ్ చేయడం కోసం. ఇవన్నీ కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నమాట. హస్బెండ్ కూడా వెళ్ళిపోతారు కాబట్టి నేనే పిల్లల్ని కేర్ చేసుకోవాలి, అలానే నేనే వాళ్ళని కొంచెం మేనేజ్ చేసుకుంటూ హౌస్ అది చూసుకోవాలన్నమాట. సో సమ్టైమ్స్ అమ్మ డాడీ అలానే అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళు వస్తూ వెళ్తూ ఉంటారండి, వీక్లీ వన్స్ ఖచ్చితంగా వస్తారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫ్యామిలీ. మా ఫ్యామిలీ అంటే అత్తయ్య గారు మావయ్య గారు అమ్మ డాడీ. సో వీళ్ళందరూ కూడా మీ ఇంటికి రారా, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారా, చాలా మందికి ఎన్నో డౌట్స్ ఉన్నాయి, అది కూడా ఈరోజు క్లారిఫై చేస్తున్నానండి. 3 ఇయర్స్ బ్యాక్ మేము మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గరే ఉండేవాళ్ళము. అంటే అక్కడ మాది బా పల్లెటూరు కాబట్టి అమ్మ వాళ్ళది అత్తయ్య గారు వాళ్ళది పల్లెటూరేనండి. మేమున్న రోడ్ మెయిన్ రోడ్ అయితే కాదు, నార్మల్ చిన్నగా ఉంటాయన్నమాట రోడ్స్ అవిని, వెహికల్స్ పెద్దగా వెళ్ళవు, స్కూల్కి సంబంధించిన వెహికల్స్ ఏమీ వెళ్ళవు. సో రిత్విక్ని స్కూల్లో వెయ్యాలి, 2 కిలోమీటర్స్ వెళ్ళి అక్కడ డ్రాప్ చేసి రిత్విక్ని స్కూల్కి పంపించాలి అన్న ఆలోచన ఉంటే, సో దానికి మా హస్బెండ్ అయితే ఈ జాబ్కి సంబంధించి అదర్ కంట్రీ వెళ్ళిపోతారు, మావయ్య గారికి పొలం పనులు అవి ఉంటాయి కాబట్టి రిత్విక్ని డ్రాప్ చేయడం ఇబ్బంది అని చెప్పేసి మేము ఇలా వచ్చేసామాట. ఇలా మేము సెపరేట్ గా ఉంటున్నాము. సో అక్కడే ఉండే వాళ్ళం అండి, రిత్విక్ ని స్కూల్లో వేయడం గురించి కేవలం మేము ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఓన్ హౌస్ అయితే ఉంది మాకు, అందుకోసం ఇంకేమీ కాదు. మా అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళు ఎందుకు రారు అంటే, మా మావయ్య గారికి నేచర్ అంటే చాలా ఇష్టం అండి. ప్రకృతి అంటే ఎంత ఇష్టం అంటే, ఆయన ప్రకృతిలోనే పడుకుంటారు, అంటే ఫ్యాన్ అది యూజ్ చేయరు ఇంట్లో అదిని, ఆయన బయట మంచం వేసుకుని చక్కగా ఆ ప్రకృతి గాలికే పడుకుంటారు, చాలా ఇష్టం ఆయనకి. అలా నేను ఫస్ట్లో షాక్ అయ్యాను చూసి, తర్వాత అలవాటు అయిపోయింది. అలానే పొలాలు గేదెలు వరిచేలు నెక్స్ట్ ఇవన్నీ కూడా చాలా ఉండడం వలన వాటిని చూసుకునే హడావిలో మా మావయ్య గారు ఇక్కడికి రారండి. ఆయన చూసుకోవాలి కాబట్టి మా అత్తయ్య గారు రారు, వీక్లీ వన్స్ ఖచ్చితంగా వెళ్తూ వస్తూ ఉంటారు. అమ్మ వాళ్ళకి ఇక్కడికి వచ్చినా అత్తయ్య గారు ఇక్కడికి వచ్చిన ఒక 2 అవర్స్కి కూడా వాళ్ళకి టైం పాస్ అవ్వదండి, ఇక్కడ అలవాటు అయిపోయింది మాకే. వాళ్ళకి ఏదోలా ఉంటుంది, వాళ్ళు ఓపెన్ ప్లేస్ లో ఉండి అక్కడ అలవాటు అయిపోయి ఇక్కడికి వచ్చి ఉండలేరు వాళ్ళు, అందుకని వాళ్ళు సమ్టైమ్స్ వెళ్తూ వస్తూ ఉంటారు. అమ్మ వాళ్ళ ఇంటికి నేనైతే వీక్లీ వన్స్ వెళ్తాను, సో మంత్లీ వన్స్ వెళ్తాను. అమ్మ డాడీ వాళ్ళు మంత్లీ వన్స్ ఇక్కడికి వస్తారు, వీక్లీ వన్స్ అత్తయ్య గారు వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. మేము ఒక 2 మంత్స్కి 1 మంత్కి అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్తాం అన్నమాట, రిత్విక్ హాలిడేస్ బట్టి. సో అందుకేనండి, ఇంతకు మించి ఏ డౌట్స్ ఉండద్దు. ఏదో ఇంటికి ఫ్యామిలీ రాకపోతే గొడవలా, లేకపోతే మాట్లాడుకోరా, లేదా మీరు అక్కడికి వెళ్ళరా అలాంటి ఏ డౌట్స్ పెట్టుకోవద్దు, ఓకేనా? నేను ఆ విషయం చెప్పాలని అనుకున్నాను. అలానే 12th టాపిక్ వచ్చేసి రిప్లై. సో నేను సో అందరు కూడా కామెంట్స్ పంపిస్తున్నారు కదండి, దానికి ఇచ్చే రిప్లై కోసం నేను మాట్లాడుతున్నాను అన్నమాట. సో నేనేమనుకుంటున్నానంటే, నాకు కొద్దిగా బిజీగా ఉండడంతో రిప్లై కొద్దిగా తగ్గిపోదామని అనుకుంటున్నాను. ఏదైతే మెయిన్గా వాళ్ళకి డౌట్స్ ఉంటాయో లేదా ఇంకేదైనా అడుగుతారో వాటికి నేను రెస్పాండ్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నాను. సో దానికి కూడా మీరు ఏమంటారని నాకు కామెంట్ చేసి చెప్పండి. సో మాక్సిమం నేను రిప్లై ఇచ్చేస్తాను, అంటే నేను ఫ్రీగా ఉంటే ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. ఇంతకుముందు ఖాళీగా ఉండేదాన్ని కాబట్టి రిప్లై తొందరగా ఇచ్చేదాన్ని. సో సమ్టైమ్స్ ఏం చేసేదానంటే రిప్లై ఇవ్వడం లేట్ అయ్యేది, అంటే ఒకసారి పని హడావుల్లో ఉండే రిప్లై ఇవ్వడం లేట్ అయినా సరే, సో తర్వాతైనా నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేసేదాన్ని, ఏదో విధంగా రిప్లైగా నేను కంప్లీట్ చేసేదాన్ని రిప్లై అనేది. సో అదొకటి అండి, అది 12th టాపిక్. సో 13th టాపిక్ వచ్చేసి మై ఎడ్యుకేషన్ అండి. నా ఎడ్యుకేషన్ 10th కంప్లీట్ చేశాను నేను రియల్లీ అండి. చాలామంది నమ్మకపోవచ్చు, ఇక్కడికి వచ్చి ఫ్లాట్లోకి వచ్చిన తర్వాత కూడా మీరు ఎక్కడ జాబ్ చేస్తారు ఏంటి అని చెప్పి చాలామంది అడిగారు. సో నేను 10th కంప్లీట్ చేశాను. ఈ రోజు నేను నిజాయితీగా ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ వీడియోస్ నా ఫ్రెండ్స్ చూడొచ్చు, లేదు అంటే నాకు చదువు చెప్పిన టీచర్స్ చూడొచ్చు, నాకు ట్యూషన్ చెప్పిన టీచర్ రీసెంట్గా కాల్ చేసి అప్రిషియేట్ చేశారు, రియల్లీ హ్యాపీగా అనిపించింది. నువ్వు 10th చదివినా కూడా ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది నీలో, అసలు చాలా టాలెంట్ ఉంది అని చెప్పేసి ఆవిడ చాలా ఆశ్చర్యపోయారు, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఫస్ట్ నుంచి నేను ఏదో డిగ్రీ చేసేసాను, నాకు చాలా ఇంగ్లీష్ వచ్చు అని చెప్పేసి నేనైతే చెప్పాలని అనుకోలేదు. నా ఫ్యామిలీ మెంబర్స్, నా రిలేటివ్స్ ఏంటి, నా ఫ్రెండ్స్ కానీ, నా టీచర్స్ కానీ ఎవరైనా వీడియోస్ చూస్తే ఖచ్చితంగా అనుకుంటా. సో వాళ్ళు కూడా వాళ్ళేంటి నేనేంటి చాలా ప్రౌడ్గా నేను ఈరోజు చెప్పుకుంటున్నాను. 10th కంప్లీట్ చేశానండి నేను. అంటే మేము చాలా పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చామండి. సో ఫ్యామిలీలో ఏంటంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేయన్నమాట. సో అంటే ఆ టైంలో 10th వరకు చాలు, 10th దాటితే ఎందుకు ఆడపిల్లలు అన్న కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల మేము కొన్ని చదవలేదు. సో మేమైతే 10th తోటే కంప్లీట్ చేసాము. మా సిస్టర్, లాస్ట్ సిస్టర్ అయితే ఎంసీఏ కంప్లీట్ చేసింది. సో ఈరోజు ప్రౌడ్గా ఫీల్ అవుతారు వాళ్ళు నా వీడియోస్ చూస్తే అన్న ఏదో ఒక చిన్న హోప్ ఉంది. నా ఫ్రెండ్స్ కానీ, నాకు చదువు చెప్పిన టీచర్స్ ఏంటి, వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రౌడ్గా ఫీల్ అవుతారు అని ఆశగా ఉంది. ఇంతకు మించి నేనేమి జాబ్ చేయట్లేదు, అలానే నేనేమి డిగ్రీ కానీ ఇంటర్ కూడా చదవలేదు. సో జస్ట్ 10th తోటే కంప్లీట్ చేశాను అంతే.
సో 10th చదివిన వాళ్ళకి దేనికి కూడా పనికిరారు అనని అనుకోకూడదు. సో అనుకోకూడదు అని చెప్పి ఈ విధంగా కూడా నేను నిరూపించాలని అనుకున్నానండి. అంతేకాకుండా టాలెంట్ ఉంది కదా అని అతిగా బయట పెట్టకూడదు, అలాని టాలెంట్ని తొక్క పాడేసుకోకూడదు. నేను ఈ విషయాన్ని అయితే గట్టిగా చెప్పాలని అనుకుంటున్నానండి. నాకు చూసిన చెప్పిన టీచర్ నాకు అప్రిషియేట్ చేయడానికి కాల్ చేశారు. నా నెంబర్ని ఆవిడ సంపాదించి నాకు కాల్ చేసి నన్ను పర్సనల్గా నన్ను అప్రిషియేట్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే నేను సరిగ్గా చదవలే రోజుల్లో ఆవిడ నన్ను పెన్సిల్ ఇచ్చుకుని కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటిది నన్ను ఆవిడ అప్రిషియేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి రియల్లీ. సో చదువు అంతా చదివిన వాళ్ళకి కొన్ని కొన్ని విషయాలు తెలియకపోవచ్చు, చదువు అసలు చదవని వాళ్ళకి కూడా కొన్ని విషయాల మీద అవగాహన అనేది ఉంటుందని చెప్పి అని చెప్పగలను నేను. సో అది నేను ఎగ్జాంపుల్ అని చెప్పి కూడా అనుకోగలను. టెన్త్ చదివి సో అలానే నా 14th టాపిక్ వచ్చేసి ఇంగ్లీష్. సో నేను ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నానని చెప్పి అందరికీ కూడా డౌటే. సో అంటే 10th కంప్లీట్ చేసి ఈ మాత్రం ఇంగ్లీష్ మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఎలా నేర్చుకున్నారు, ఎక్కడ నేర్చుకున్నారు అని చెప్పి ఒక్కొక్క కొంతమందికి మీ ఛానల్ తెలుగు ఛానల్ కదా ఎందుకు ఇంగ్లీష్ వర్డ్స్ మీరు యూజ్ చేస్తున్నారు అని చెప్పి కొంతమందికి ఫీల్ అవుతున్నారు. ఆ విషయం పక్కన పెడదాం. అంటే అది అలవాట్లో పొరపాటు అంటారు కదా, ఆ దానివల్ల మనకి కొన్ని కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ అని వస్తాయి. సో అంతకుమించి ఏమీ కాదు. సో ఇంగ్లీష్ మీరు ఎలా నేర్చుకున్నారు ఏంటి అని అంటున్నారు కాబట్టి దానికోసం నేను సెపరేట్గా ఇంకొక వీడియో చేసి ఎలా మీకు ఇంగ్లీష్ రావాలి ఏంటి అన్నది నేను కొన్ని కొన్ని చెప్తాను. సో ఇంగ్లీష్ నాకు వచ్చిన ఇంగ్లీష్ని నేను ఎలాగ చిన్న టాపిక్లో అన్నది నేను మీకు పర్సనల్గా సెపరేట్గా ఏదైనా వీడియో చేద్దామని అనుకుంటున్నానండి. సో అది కూడా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంతే. సో ఇంకొక టాపిక్ లాస్ట్ ఫైనల్ 15th. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి 15th టాపిక్ వచ్చేసి ఈ రోజు నేను చెప్పిన ఈ టాపిక్స్ అన్నీ కూడా ఎవరిని ఉద్దేశించి అయితే కాదండి, నాకు సంబంధించిన విషయాలు నేను మీతో షేర్ చేసుకోవాలని ఎందుకు అనిపించింది. సో ఈ వీడియోస్కి సంబంధించి కామెంట్స్కి డిస్లైక్స్కి లైక్కి ఇవన్నీ నేను ఈరోజు చెప్పిన టాపిక్స్ అన్నీ కూడా నాకు ఓన్గా ఎప్పటి నుంచో చెప్పాలి మీతో అని అనుకున్నాను. మా హస్బెండ్ కూడా నేను ఈ టాపిక్ ఎత్తలేదు, ఏమేమి మాట్లాడాలనుకుంటున్నాను, ఏం చెప్పాలనుకుంటున్నాను ఏంటి అని. సో ఫస్ట్గా మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంతకుమించి ఏమీ లేదు, ఎవ్వరు ఏమీ అనుకోవద్దు. సో లేట్గా వీడియోస్ అప్లోడ్ చేసినా లేట్గా కామెంట్స్ పెట్టినా ఏమీ అనుకోకండి, ఓకేనా? మీరు కామెంట్స్ అయితే నేను మెయిన్ కామెంట్స్గా రిప్లై ఇద్దామని అనుకుంటున్నాను. వీడియోస్ నాకు కుదిరినప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా మీరు చూడడం మానట్లేదు కాబట్టి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నన్ను ఏమాత్రం మర్చిపోరని నేను నమ్మకంతో నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. సో అది ఆ విషయం, అవన్నీ కూడా పిల్లల్ని చూసుకోవాలి, నాకే నా హెల్త్ నేను చూసుకోవాలి, హస్బెండ్ మళ్ళీ జాబ్కి వెళ్ళడం ఏంటి, ఇవన్నీ కూడా ఒకేసారి రావడం వలన నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ విషయాన్ని మీతో చెప్పాలని చాలా తొందరగా అనిపించింది. అందుకని ఈరోజు నేను మీ ముందుకు ఈ విధంగా వీడియో చేసి చూపించాను అన్నమాట. ఇంతకుమించి ఏమీ కాదండి. ఓకే ఫ్రెండ్స్, టుడే ఈ వీడియో ఎక్కడితే ఎండ్ చేస్తున్నాను. ఈ రోజు నేను మాట్లాడిన టాపిక్స్ అన్ని కూడా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఎవరి మనసులో ఏముంది అని అన్నది నాకు కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. సో నాకు కొంచెం హెల్ప్ చేయండి. సో నాకు తెలియని విషయాలు నేను మీతో ఎలా షేర్ చేసుకుంటున్నాను, నాకు మీకు తెలిసిన విషయాలు కూడా నాకు చాలా మంది చెప్తున్నారు, చాలా హ్యాపీగా నాకు యూజ్ అవుతున్న విషయాలు కూడా చెప్తున్నారు. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలానే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో కొంతమంది నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు, నేను వీడియో అప్లోడ్ చేస్తే మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. లేదు వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్స్ రావట్లేదు అంటే కనుక మీరు ఇంకొకసారి అన్సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్.